వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని మెదక్ కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ మెదక్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలకు ప్రహారీ గోడ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అనుమతులు లేకుండా అక్రమంగా నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. మెదక్లో మహిళా డిగ్రీ కళాశాలను నల్గొండకు తరలించడం సరికాదని, టీఎస్పీలో ప్రక్షాళన చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహాధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు విద్యార్థులకు ఒక రూపాయి కూడా పెండింగ్లో పెట్టానని చెప్పేసి మాట ఇచ్చిన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పెండింగ్లో 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి ఈ యొక్క విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ ఉంది. ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ యొక్క మీరు తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నారో, ఒక 1200 మంది ఆత్మ బలిదానంగా సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఈ యొక్క కార్మికులకు, విద్యార్థులకు, రైతులకు, టోటల్గా తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక గద్దెదించే వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఏకైక మెదక్ జిల్లాలో ఏకైక మహిళా డిగ్రీ కళాశాల ఉంది. ఈ యొక్క కళాశాలలో అడ్మిషన్స్ లేవని చెప్పి పేరు మీద అడ్మిషన్స్ ఒక గ్రూపులు తీసేసి ఒక డిగ్రీ కళాశాలను ఇక్కడ నుంచి తొలగించి ఈ యొక్క నల్గొండ జిల్లాకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఈ యొక్క ఇక్కడ ఉన్న మినిస్టర్ హరీష్ రావు. అంటే ఇక్కడ మెదక్లో విద్యార్థులు మీకు కనబడట్లేదా, ఇక మెదక్ పైన ఎందుకు సవతి ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క 1500 మందితో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రాబో రోజుల్లో మీరు ఇక్కడ ఒక మెదక్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలను ఏవైతే ఉన్నాయో, మహిళా డిగ్రీ కళాశాలను పునః ప్రారంభించాలి. ఇక ఏకైక మహిళా జూనియర్ కళాశాలకు చూసుకున్నట్టయితే ఒక మురికి కాల్వలో ఒక గొడ్డు బర్ల గొడ్డు మాదిరిగా ఈ యొక్క విద్యార్థులను అందులో వేసేసి ఒక దరిద్రమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని వెంటనే ఒక మౌలిక వసతులు కల్పించి, హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి, ఈ యొక్క కార్పొరేట్ విద్యా విధానాన్ని తీసేసి ఒకే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధారణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది.